అవామనిస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామము హరితహరంగా తీర్చిదిద్దడానికి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా నేడు జిల్లా కలెక్టర్ ప్రశాంతి బైంసా మండలంలోని వాటోలి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరూ కలిసి గ్రామాన్ని సుందరీకరంగా మార్చాలని తెలిపారు. ఉద్దేశంతో మరి మనకి ఎప్పుడు లేని చెత్త కూడా రోడ్ మీద మోన్మెంట్ చేస్తుంది. సో అది ఆ విధంగా కాకుండా దీనికి ఒక ప్రత్యేక అడిగితే మేము ఇస్తాం. నర్సరీ ఎవరు చూసుకుంటున్నారు? మరి గ్రీనరీగా దాదాపుగా 1500 చెట్లతోటి, మరి ఎందుకంటే మనకు ఉపాధి హామీ లోపల కూడా ఈ రోజు ట్రీ గార్డ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరి ప్రతి స్ట్రీట్, ఎందుకంటే స్ట్రీట్స్ కూడా మనకు విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి, మరి దీనిందరూ కూడా మనం అంతా సద్వినియోగం చేసుకుని 30 రోజుల లోపల ఒక మంచి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఏంటంటే మరి ప్రతి నెల ఈ డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయాలి ప్రతి నెల 5వ తారీఖున. అదేవిధంగా బుష్ క్లియన్స్ కూడా రెగ్యులర్ చేయాలి. మరి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఈ 30 రోజుల్లో ఎటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% మనము మరి విలేయుల గ్రామస్తులందరి సహకారం. చూడండి, నేను చెక్క బ్యాగ్ వచ్చింది చూడండి. మీరేమైనా చూడండి, కోడిగుడ్లు కొనుక్కోవాలన్నా, చిన్న వస్తువులు మరీ బరువైన కాకపోయినా. ఈ రోజు కలెక్టర్ మీ ఊరు వస్తున్నారని కాదు, ఎప్పుడు ఇలా ఉండాలి మీ ఊరు. మీ ఇంటికి వస్తే ఎలా ఉంటది? మీరు ముగ్గులు వేసుకుంటారు, తోరణం పెట్టుకుంటారు, చక్క బాగుంటది కదా. ఆ మీ ఊరుకు వచ్చినప్పుడు అలాగే ఉండాలి, శుభ్రంగా కనిపించాలి, రెండు వైపులు పచ్చగా మొక్కలు కనిపించాలి, ఎక్కడ చెత్త పడేయకూడదు. మీ సర్పంచ్ గారు వీళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఆ విధంగా మీ అందరు కూడా సహకరిస్తేనే ఆ పని చేయగలం. ప్రభుత్వంతో అగదు. మేమేదో నలుగురు ఆఫీసర్లు 10 రోజులు ఉండి 15 రోజులు కష్టపడి మళ్ళీ మీకు వేరే పనులు ఉంటాయి విడిపోతాం, కానీ మీ ఊరు ఎలా పెడితే ఎలా బైంసా మండలం మాటేగాం గ్రామంలో ఈరోజు 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులను పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ రమేష్ మాటేగాం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీలో ప్రజలందరూ కూడా గ్రామ పరిశుభ్రత కృషి చేయాలని తెలిపారు. ఒక అజిపుల కాదు, ఒక చిన్న కవర్ కాదు ఏది కనిపించడానికి సాయంత్రంలోగా ఇంత పెద్ద డ్రమ్ ప్లాస్టిక్ ఉంటుంది. నేను ముదల్ కాన్స్టిట్యుయన్సీ, ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఈ 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే ఫ్లయింగ్ స్క్వాడ్గా ఈ మాటేగాం విలేజ్కి రావడం జరిగింది. గ్రామంలో ఈ 30 డేస్ ప్రణాళికలో
వీళ్ళు చేసిన ఈ శానిటేషన్ పనులు కానీ, తర్వాత ఈ ఎంట్రన్స్ ఎగ్జిట్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ, గ్రామంలో ఈ ప్లాస్టిక్ పూర్తిగా ఏది నిషేధించే దానికి డ్రమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కార్యక్రమాల మీద చూడడం జరిగింది. తర్వాత ఈ గ్రామానికి కేటాయించిన స్పెషల్ ఆఫీసర్, తర్వాత అలాగే పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ రెగ్యులర్గా ఇక్కడ హాజరవుతున్నారా లేదా, పని చేపిస్తున్నారా లేదా అనేది కూడా చూడడం జరిగింది. ఇలా నేను రోజుకి 4 నుంచి 5 గ్రామాలు ఈ మొదల్ కాన్స్టిట్యూన్సీలో చెక్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్గా రిపోర్టు జిల్లా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా పని జరుగుతలేదు అని కానీ, లేకుంటే ఎవరన్నా రెగ్యులర్గా ఇక్కడ అవైలబిలిటీ ఉండట్లేదు అనేది తెలిస్తే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ గ్రామంలో ఇంత చేసినా కూడా ఇంకా ఒకవైపు ఈ డ్రైన్లో ఇంకా కొంచెం పిచ్చి మొక్కలు అవి అలాగే ఉండిపోయినాయి, అవి తీయమని ఒకటి చెప్పాము. అలాగే గ్రామంలో మొక్కలు విరివిగా ఎక్కడ వీలైతే అక్కడ అవసరం ఉన్న దగ్గర మొక్కలు నాటడానికి కూడా చర్యలు తీసుకోవడానికి చెప్పడం జరిగింది. అలాగే ఈ గ్రామంలో ఉన్న షాప్స్ ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే రిపోర్టు మేము జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకైతే ఓకే బాగా చేశారు, బట్ ఇప్పుడు నేను చెప్పినవి కూడా 2 రోజుల్లో పూర్తి చేస్తామని ఇక్కడున్న స్పెషల్ ఆఫీసర్ పంచాయత్ సెక్రటరీ ప్రామిస్ చేశారు. తప్పకుండా మన గ్రామం 100% శానిటేషన్ పరంగా కానీ, తర్వాత ప్లాస్టిక్ రహిత గ్రామంగా కానీ, తర్వాత అత్యధికంగా మొక్కలు నాటిన గ్రామంగా ముందు వరుసలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. బైంసా పట్టణంలోని జిల్లా సెకండరీ బాలికల స్కూల్లో ఈరోజు సిటీఎం పై అవగాహన కల్పించిన ఎస్ఐ మల్లేష్ ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ స్త్రీ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ టీఆర్ఎస్ నాయకులు అజాజ్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మిణి గౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ ఆడవాళ్ళకు కానీ ముఖ్యంగా వేధింపులు అన్నది ఆడపిల్లల మీద జరుగుతున్నది కాబట్టి, ఈ ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అనుకోండి, వేధింపులు అనుకోండి, పోకిరల చేష్టలు కానివ్వండి, ఇవి అరికట్టడానికి కానీ ఈ సిటీఎం ఫార్మేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన జిల్లాలో 2 టీంలు ఫార్మేషన్ అయినాయి. నిర్మల్ ఒకటి, అక్కడ 5 బృందాలు, ఒక ఎస్ఐ గారు ఉమెన్ ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, ఒక ఉమెన్ పీసీ చొప్పున ఇక్కడ మన దగ్గర 2 జిల్లాలు మా పోలీసు తరఫున 2 డివిజన్లు అయితే, ఈ డివిజన్కు నేను ఇన్ఛార్జిగాను. నాకు ఒక ఏఎస్ఐ, 2 ఉమెన్ పీసీస్, ఒక కానిస్టేబుల్కు 5 బృందం ఇప్పుడు పనిచేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సిటీఎం బృందాలు అక్కడక్కడ మన దగ్గర లేకున్నప్పటికీ కూడా అవసరం నిమిత్తం అని ఫార్మేషన్ చేయడం జరిగింది. సిటీల కార్పొరేషన్ స్థాయి లోపల నిజామాబాద్ అనుకోండి, సిద్దిపేట అనుకోండి, వరంగల్ రసీద్ దేనా కోయి ఛోటా యా బడా నీ దేఖా జాతా అగర్ అచ్చీ బాత్ కర్ రహే హై తో ఉస్కో లాజ్మీ హో జాతా హై కి మా బాప్ కో ఉస్ బాత్ కో సున్నా చాహియే తో యే ఆప్ ఏక్ మాషరా ఏక్ అచ్చా ముస్తక్బిల్ సవార్నే కే లియే ఆప్ కమ్ ఉమర్ కే బచ్చియా హై ఆప్ కో సోచనా చాహియే కి హమ్ హమారీ హిఫాజత్ కైసా కర్నా చాహియే.
तो आप गांव के एक बड़े आदमी के लीडर को भी हम हमारे साथ रखे हैं और ऋषि टीम वाले भी वो भी हमको अपना तहसील बुलाए हैं कि हम भी तुम्हारे साथ हैं। अब मैडम तो कोई कितनी अच्छी बात बोले, अगर किसी के साथ कोई छेड़खानी का वाक पे जा रहा तो अगर उनको फोन कर दिए हम तो कौन फोन करे, अब हम बोले से भी नाम जाहिर नहीं करेंगे बल्कि उसको राज में रखेंगे और वहां के लोग कैसे रहते उस लिबास में जाएंगे, उस भेष में जाएंगे जाने ताकि किसी को शक ना आए और वो खामोशी से देखेंगे क्या हो रहा है। अगर कुछ हो रहा है तो किसी को पता नहीं चलेगा जब भी उसको पकड़ लेंगे। आराम समझ में एक अलग से पुलिस के रूप में या फिर अलग ड्रेसिंग में नहीं आएंगे बल्कि जहाँ का माहौल कैसा है वहाँ के लोग कैसे रहते उस हाल में आएंगे ताकि एक आम आदमी आए जैसा किसी को शक भी ना हो आके वो जो छेड़खानी कर रहा है या जो गलत हरकत कर रहा है उसको पकड़ेंगे। पकड़ने के बाद उसकी काउंसलिंग పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముదల్ ఇన్ఛార్జ్ ఏవో రాహుల్ అన్నారు. ఈరోజు ముదల్ నందు 30 రోజుల కార్యాచరణ భాగంలో మశాశంక వాటికలో మనం ప్లాస్టిక్ మరియు చెత్త కుప్పలను తీయడం జరుగుతుంది. అలాగే మా సిబ్బంది కూడా పిచ్చి మొక్కలను తీయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు నుంచి ఎవరైతే ఇక్కడ చెత్త కుప్పలు వేస్తారో వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు నోటీస్ బోర్డు పెడతాము. ఎవరైనా వేసినా కానీ మాకు ఇంటిమేట్ చేసి ఫోటో తీసి మాకు పంపిస్తారంట, మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చి మేము ఫైన్ వేయడం జరుగుతుంది. వార్డు మెంబర్ బాబన్న గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం ఇక్కడనే ఉంది. పొద్దున్నుంచి చేయడం జరుగుతుంది, సాయంత్రం వరకు ఇలాగే కొనసాగింపు జరుగుతుంది. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.